హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలోఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబెట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే, ఏదైతే మనకి ఇండియన్ పాలిటీ ఉందో అందులో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మీ అందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ డెఫినెట్గా మనకి ఉపయోగపడుతుంది. అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలోఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలి ఇండియన్ పాలిటీకి సంబంధించి కానీ హిస్టరీకి సంబంధించి కానీ అనుకుంటే, మీరు మన బాలుఐక్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే ప్లేస్టోర్లో బాలుఐక్య అని సెర్చ్ చేస్తే కూడా మీకు వస్తుంది. అలాగే ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని, అమెండ్మెంట్స్ని నేర్చుకోవడం కోసం అనమాట ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. అది మీకు జూలై 20 వరకు మన యాప్లో అందుబాటులో ఉంటుంది, ఒకసారి మీరు విజిట్ చేయొచ్చు. రైట్, చూడండి, క్రింది వానిలో సరికానది ఏది? చూడండి, ద్రవ్య బిల్లును గవర్నర్ యొక్క ముందస్తు అనుమతితో విధానసభలోనే ప్రవేశపెట్టాలి. ఓకే, అంటే ద్రవ్య బిల్ అంటే మనీ బిల్ అనమాట. ఇట్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ఓకేనండి లెజిస్లేటివ్ అసెంబ్లీ విత్ ద పర్మిషన్ ఆఫ్ ది గవర్నర్ అంట. అండ్ విధాన పరిషత్ బిల్లుపై తన అభిప్రాయాన్ని 14 రోజుల్లోగా తెలపాలంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంట. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంటంటే ఈ ద్రవ్య బిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వితిన్ 14 డేస్ ఆఫ్ టైం పీరియడ్లోగా తెలపాలంట. ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించేది ఎవరు అంటే గవర్నర్ గారు నిర్ణయిస్తారంట. ఓకేనండి, అండ్ పై అన్ని అంట. సో సరికానది ఏది అంటే ఓకే సి అండి. ఎందుకంటే ఒక బిల్లు మనీ బిల్లా కాదని డిసైడ్ చేసేది ఎక్కడైనా సరే మనకి స్పీకర్ అనమాట. ఓకే, సెంట్రల్లో అయితే మనకి లోక్సభ స్పీకర్, స్టేట్లో అయితే మనకి అసెంబ్లీ స్పీకర్ డిసైడ్ చేస్తారనమాట. మనం ఇక్కడ స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే సెంట్రల్ లెవెల్లో లోక్సభని ఓకే స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీతో కంపేర్ చేయొచ్చు. అండ్ రాజ్యసభ కెన్ బి కంపేర్డ్ విత్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ద స్టేట్ అనమాట. సో సేమ్ లైక్ దట్ ఏంటంటే మనీ బిల్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద లోయర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ ఎల్స్ ది స్టేట్ అనమాట. అంటే ఎవరైతే మనకి విధానసభ ఉంటుందో విధానసభలో మాత్రమే ద్రవ్య బిల్ పెట్టాలి. ఓకే, అలాగే బడ్జెట్ అయినా సరే లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా ఏదైనా సరే ఫస్ట్ మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే పెడతారు స్టేట్లోని, ఆ తర్వాత సెంట్రల్ అయితే మనకి లోక్సభలోనే పెడతారనమాట. అయితే రాజ్యసభకి పార్లమెంట్లో మనీ బిల్ని పంపించినా లేదంటే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి స్టేట్ లెవెల్లో మనీ బిల్ని పంపించినా సరే కరెక్ట్గా 14 డేస్లోగా వాళ్ళ యొక్క ఆమోదాన్ని తెలపాలి. ఒకవేళ ఆమోదాన్ని తెలపకపోయినా అది తెలిపినట్టుగానే కౌంట్ చేస్తారనమాట. అలాగే నెక్స్ట్ ఒక బిల్లు మనీ బిల్లే కాదని డిసైడ్ చేస్తే మనకి స్పీకర్ గారు డిసైడ్ చేస్తారనమాట, గవర్నర్ గారు కాదు. కానీ గవర్నర్ గారు ఏంటండి అంటే బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ద మనీ బిల్ ఏంటండి అంటే ఖచ్చితంగా గవర్నర్ గారి యొక్క పర్మిషన్ తనంటే విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ద గవర్నర్ మాత్రమే అది ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. సో వాస్తవానికి తీసుకుంటే ఓకే ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి మీకు నేను బైలింగ్ వెళ్ళి ఇవ్వలేకపోయాను అనమాట. ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా మనం బైలింగ్ వెళ్ళి ఇస్తాము. సో కాకపోతే ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఈ వీడియో వరకు నేను మీకు బైలింగ్ వెళ్ళి ఇస్తాను. అలాగే ఓకే నెక్స్ట్ టైం నుంచి కూడా మనం క్వశ్చన్స్ కూడా బైలింగ్ వెళ్ళలో ఫ్రేమ్ చేసుకుందాం. మరి చూడండి, క్రింది వానలో రాష్ట్రపతి యొక్క విధి కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంట. ఫస్ట్ది మంత్రి మండలితో ప్రమాణ స్వీకారం చేయిస్తారట. ఓకేనండి, ఎవరైతే మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళతోని ఓత్ అండ్ డెఫర్మేషన్ చేయిస్తారంట, అంటే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రెండు, రాష్ట్రాల్లో గవర్నర్లను నియమిస్తారంట. ఓకేనండి, గవర్నర్స్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంట. నెక్స్ట్, పార్లమెంట్ సమావేశాలలో లేనప్పుడు ఆర్డినెన్స్ను ఇస్తారంట యాక్చువల్లీ. ఓకేనండి, అంటే పార్లమెంట్ అనేది సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్స్ అనేది ఇస్తారంట. నెక్స్ట్, ప్రధాని సలహా మేరకు పార్లమెంట్ని రద్దు చేస్తారంట. సో వాస్తవానికి తీసుకుంటే ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి, మిగతా 3 స్టేట్మెంట్లు కరెక్టే. చూడండి, మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి ద్వారా మనకి నియమించబడతారు యాక్చువల్లీ. మరి అలాగే రాష్ట్రాల్లో గవర్నర్, ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే మనకి రాష్ట్రపతి గారి ద్వారా మంత్రిమండలి నియామకం జరుగుతుంది. క్యాబినెట్, ఇండిపెండెంట్, స్టేట్ మినిస్టర్స్, 3 రకాలు ఉంటారు మనకి క్యాబినెట్ అదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో. అయితే మంత్రులందరూ కూడా ఇండివిజువల్గా ఎవరికి బాధ్యత వహిస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి బాధ్యత వహిస్తారు. ఎందుకంటే వ్యక్తిగతంగా అనమాట, ఎందుకంటే ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి గారి దగ్గర తీసుకుంటారు కాబట్టి. కానీ కలెక్టివ్గా తీసుకుంటే క్యాబినెట్ రెస్పాన్సిబిలిటీ ద లోక్సభ, ఎందుకంటే వాట్ ఎవర్ ద డెసిషన్ టేకెన్ బై ద క్యాబినెట్ దట్ విల్ బికమ్ ద యాక్ట్ అనమాట. అంటే వాళ్ళు ఏదైనా సరే ఒక డ్రాఫ్ట్ మీద కనుక ఒక డెసిషన్ తీసుకుంటే అది పార్లమెంట్లో చట్టంగా చేస్తారు వాస్తవానికి. సో అది ప్రభుత్వం యొక్క నిర్ణయం అవుతుంది. అందులో ఏ ఒక్క వ్యక్తి రిజెక్ట్ చేసినా, అంటే క్యాబినెట్లో ఏ ఒక్క వ్యక్తి రిజెక్ట్ చేసినా సరే అది ఫామ్ కాదు, లేదంటే ఏం చేస్తారంటే క్యాబినెట్ మంత్రి రాజీనామా చేసేస్తారు యాక్చువల్లీ. ఓకే, సో కాబట్టి క్యాబినెట్ ఇస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ద లోక్సభ, బట్ ఎవ్రీ మినిస్టర్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబిలిటీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది యాక్చువల్లీ. అండ్ రెండో పాయింట్ ఏంటంటే అంటే మనకి ఓకే అలాగే అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్స్ ఇన్ ద స్టేట్స్ అండి. మనం తీసుకుంటే రాష్ట్రాల్లో అంటే కెనడా నుండి తీసుకున్న మనం అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 155 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటండి అంటే గవర్నర్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రెసిడెంట్ అపాయింట్స్ గవర్నర్స్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అనమాట. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో గవర్నర్ని అపాయింట్ చేసేది రాష్ట్రపతి గారు అపాయింట్ చేస్తారనమాట. మరలాగా నెక్స్ట్ తీసుకున్నట్లయితే
పార్లమెంట్ సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్స్ని ఇస్తారంట. ఓకే, ఇది కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఎవరు? ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటి? నథింగ్ బట్ అన్ యాక్ట్. ఓకేనండి, అంటే పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు ఏదైనా సరే కొత్తగా ఒక చట్టం తీసుకురావాలని అనుకుంటే, ఓకే, అప్పుడు పార్లమెంట్ని సమావేశపరిచి ఆ బిల్లు మీద డిస్కస్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ పని. కాబట్టి ఈలోగా ఏం చేస్తారంటే మనకి ఒక ఆర్డినెన్స్ని పాస్ చేస్తారనమాట. ఆర్టికల్ నెంబర్ 123 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఆర్డినెన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్డినెన్స్ గివెన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో కమ్స్ అండర్ జుడిషియల్ రివ్యూ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ అనేది, ఓకే, మనకి జుడిషియల్ రివ్యూ ఎందుకు వస్తుందా రాదా అంటే వస్తుంది న్యాయ సమీక్ష. ఎందుకంటే పార్లమెంట్ చట్టం న్యాయ సమీక్షకు వచ్చినప్పుడు రాష్ట్రపతి గారు ఇచ్చే ఆర్డినెన్స్ కూడా మనకి న్యాయ సమీక్షకు వస్తుంది అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి 1, 2, 3 స్టార్ట్ అంటే ఆర్డినెన్స్ అనేది వచ్చేస్తుంది యాక్చువల్లీ, కదండి? అంటే అలా గుర్తుపెట్టుకుంటే. మరి ఈ 2 వెళ్ళిపోయింది అనుకోండి మధ్యలోనే, అంటే ఏంటి, ఏదైనా సరే ప్రాథమిక హక్కులకు భంగంగా ఉంటే, అంటే ద ఆర్డినెన్స్ గివెన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా, అదే కనుక ఫండమెంటల్ రైట్స్కి కనుక ఏమైనా సరే వ్యతిరేకం ఉంటే వెంటనే ఏం చేయొచ్చు అంటే దాని మీద ఆర్డినెన్స్ మీద జుడిషియల్ రివ్యూకి వెళ్ళొచ్చు అనమాట యాక్చువల్లీ. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఇవన్నీ కూడాను. అలాగే నెక్స్ట్ ఇంకో పాయింట్ అండి, ప్రధాని సలహా మేరకు పార్లమెంట్ రద్దు చేస్తారన్నారండి. పార్లమెంట్ రద్దు కాదు ఇప్పుడు కూడా. అసలు వాట్ ఈస్ కాల్డ్ పార్లమెంట్ అంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 79 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, లోక్సభ ప్లస్ రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్ కదా. సో లోక్సభ కెన్ బి డిజాల్వ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ ద డెసిషన్, లేదంటే మనకి విత్ ద అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. అది కూడా ఏ ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి? పూర్తి మెజారిటీ ఉన్నటువంటి ప్రధానమంత్రి చెప్తేనే మనకి పార్లమెంట్ లోక్సభ రద్దు అవుతుంది. తప్ప మెజారిటీ లేనటువంటి, అంటే మైనారిటీ గల ప్రభుత్వం ఉన్నటువంటి, ఓకే, ప్రధానమంత్రి చెప్తే రద్దు కాదు యాక్చువల్లీ. సో ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే రాజ్యసభ ఈజ్ అ పర్మనెంట్ హౌస్ కదా. సో కాబట్టి రాజ్యసభ రద్దు కాదు. సో కాబట్టి పార్లమెంట్ రద్దు అవుదండి, లోక్సభ మాత్రమే రద్దు చేస్తారు రాష్ట్రపతి గారు. అది కూడా ప్రధానమంత్రి సలహా మేరకు. అది కూడా ఎప్పుడు రద్దు చేస్తారంటే రెండు కారణాలు వాళ్ళు చేస్తారు. ఒకటి, టెన్యూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే లోక్సభ యొక్క టర్మ్ పూర్తి అయిపోతే ఒకటి. రెండోది ఏంటండి అంటే మనకి పూర్తి మెజారిటీ ఉన్నటువంటి ప్రధానమంత్రి కనుక ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా లోక్సభను రద్దు చేసే అధికారం అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్. రాష్ట్రాల మధ్య వివాదాలు సుప్రీంకోర్టు యొక్క ఏ అధికార పరిధి కిందకు వస్తాయండి? ఓకే, రెండు రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి వివాదాలు, అంటే రాష్ట్రాలు అంటే రెండు లేదా మూడు రాష్ట్రాల మధ్య ఉండే వివాదాలు సుప్రీంకోర్టులో ఏ అధికార పరిధి కిందకు వస్తాయంటే అపీలేటు, ప్రాథమిక అధికారం, సలహాపూర్వక అండ్ రిట్ అండి. ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే మనకి ప్రాథమిక అధికార పరిధి అండి. సో మనం తీసుకుంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి, ఓకే, కొన్ని పవర్స్ ఉంటాయండి. వీటిని మనం ఇంగ్లీష్లో జ్యూరిస్డిక్షన్ అంటారు, దీన్నే పవర్ అంటారు, లేదా అధికార పరిధి అని అంటారు ఇంగ్లీష్లో కదా. అదే తెలుగులో జ్యూరిస్డిక్షన్ అంటే అర్థం ఏంటంటే అధికార పరిధి అనమాట యాక్చువల్లీ. సో ఎన్ని రకాల అధికార పరిధులు ఉంటాయంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని, రిట్ జ్యూరిస్డిక్షన్ అని, కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని, లేదా అపీలేట్ అని చెప్పేసి, అట్ ద సేమ్ టైం ఏంటంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని, ఇతర అధికారాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట యాక్చువల్లీ. సో ఏంటి ప్రారంభ అధికార పరిధి అంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, 131వ అధికరణం ప్రకారం ఏంటండి అంటే, ఓకే, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయంటే ఫెడరల్ ఇష్యూస్ అండి, సమాఖ్య విధానాలు అనమాట యాక్చువల్లీ. అంటే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏవైతే డిస్ప్యూట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఆర్టికల్ 131 ప్రకారం ఏంటండి అంటే మనకి దేనిలోకి వస్తాయి, ప్రారంభ అధికార పరిధిలోకి వస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండు రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి ఇష్యూస్ కూడా ఏంటండి అంటే ప్రారంభ అధికార పరిధిలోకి వస్తాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికలు, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని ఆర్టికల్ నెంబర్ 71 ప్రకారం ఏంటండి అంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. అది కూడా ప్రారంభ అధికార పరిధిలోకి వస్తుందన్నమాట. ఇలా కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకు వస్తాయన్నమాట యాక్చువల్లీ. మరి అలాగే తీసుకుంటే మనకి ఇక్కడ, ఓకే, ఆర్టికల్ 131 ప్రకారం ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ పవరు, అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 132 ప్రకారం ఏంటంటే అపీలేట్, అంటే ఏవి కాన్స్టిట్యూషనల్ అపీలేట్స్ ఉంటాయండి అంటే మనకి రాజ్యాంగబద్ధమైన అపీల్ చూస్తుంది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 133 ప్రకారం వచ్చేసి సివిల్ కేసెస్ని అపీల్ కిందకి తీసుకుంటారు. 134 ప్రకారం వచ్చేసి క్రిమినల్ అపీల్స్ అనమాట యాక్చువల్లీ. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే ఆర్టికల్స్ అన్నీ కూడాను. మరి ఇవన్నీ కూడా మనకేంటండి అంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనేది మనం కెనడా నుండి తీసుకున్నాం సలహా రూపక అధికార పరిధి. రాష్ట్రపతి గారు అనమాట సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరుతారండి కొన్ని విషయాల్లోని. ఓకే, ఇంపార్టెంట్. రైట్. చూడండి, పార్లమెంట్ ఒక సమావేశం నుంచి మరో సమావేశానికి మధ్య గల కాలాన్ని ఏమంటారు? ఓకేనండి, అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు అయ్యాయి అనుకోండి, ఇవి మాన్సూన్ సెషన్స్ అయ్యాయి. మాన్సూన్ సెషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, వింటర్ సెషన్స్ అవుతాయి. ఈ రెండు సెషన్స్కి మధ్య గ్యాప్ని ఏమంటారంట? ఆప్షన్స్ రిసెస్, ప్రోరోగ్, అడ్జర్న్, ఫిలిబస్టరింగ్ అండి. ఆన్సర్ వచ్చేసి రిసెస్ అనమాట. సో నేను గుర్తుపెట్టుకున్నా అంటే రిఫ్రెష్ అని గుర్తుపెట్టుకున్నాం.
అంటే పార్లమెంట్ సమావేశాలు చేసి బాగా అలిసిపోయారు ఎంపీలు అంతా కూడాను. సో కాబట్టి నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల వరకు వాళ్ళు రిఫ్రెష్ అవుతారు, దీన్ని రిసెస్ అంటారు అనమాట. యాక్చువల్లీ రిసెస్ అనేది కరెక్ట్, రిఫ్రెష్ అనేది మనం గుర్తుపెట్టుకోవడానికి. సో ఇక్కడ ఏంటమ్మా అంటే, సో మీ అందరికీ తెలుసును బిఎండబ్ల్యూ. ఏంటి బిఎండబ్ల్యూ అంటే, పార్లమెంట్ సమావేశాలు సంవత్సరంలో 3 సార్లు అవుతాయి. బడ్జెట్ సమావేశాలు, మాన్సూన్ సమావేశాలు, నెక్స్ట్ వింటర్ సెషన్స్, 3 అవుతాయి అనమాట. అయితే ద ఇంటర్వెల్ బిట్వీన్ ద 2 సెషన్స్ షుడ్ నాట్ క్రాస్ మోర్ దాన్ 6 మంత్స్ అండి. అంటే ద గ్యాప్ బిట్వీన్ ద పార్లమెంట్ సెషన్స్ ఎంత అంటే, మనకి 6 నెలల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. యాక్చువల్లీ ఓకే, ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారైనా సరే సమావేశం అవ్వాలన్నమాట. మరి ఈ బడ్జెట్ సమావేశానికి మాన్సూన్కి ఉన్న గ్యాప్, లేదా మాన్సూన్కి వింటర్కి ఉన్న గ్యాప్ని ఏమంటారంటే రిసెస్ అంటారు అనమాట. అయితే మన అక్కడ మనం ఎడ్జర్ను సైన్ డే కూడా ఇచ్చామండి. ఎడ్జర్ను సైన్ డే ఏంటండి అంటే, పార్లమెంట్లో మనకి ఇద్దరు ఉంటారు, ఒకరు లోక్సభ స్పీకరు, రెండో వ్యక్తి రాజ్యసభ చైర్మన్. సో వీళ్ళిద్దరు ఏంటంటే చైర్మన్ ఉంటారనమాట. సో ఏదైనా సరే ఒక బిల్లు మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు కానీ, లేదా పార్లమెంట్లో సమావేశంలో మాట్లాడుతున్నప్పుడు కానీ మధ్యలో ఏదైనా బ్రేక్ తీసుకోవాలనుకోండి, ఒక 10 మినిట్స్కో 15 మినిట్స్కో, దాన్ని ఏమంటారంటే అడ్జర్న్ అంటారండి. ది హౌస్ ఈజ్ అడ్జర్న్ ఫర్ 10 మినిట్స్, ది హౌస్ ఈజ్ అడ్జర్న్ ఫర్ 15 మినిట్స్, ద హౌస్ ఈజ్ అడ్జర్న్ ఫర్ 20 మినిట్స్ అంటే టైం చెప్తారు. అక్కడ టైం చెప్పి వాయిదా వేస్తే అడ్జర్న్ అంటారు. టైం చెప్పకుండా మళ్ళీ ఎప్పుడు సమావేశాలు ఉంటే తెలియదు, ద హౌస్ ఈజ్ అడ్జర్న్ అన్నారు అనుకోండి, దాన్ని ఏమంటారంటే సైన్ డై అంటారు అనమాట. సైన్ డై అంటే అర్థమైందంటే టైం చెప్పకుండా సభను అనమాట వాయిదా వేస్తారు, దీన్ని సైన్ డే అంటారు యాక్చువల్లీ. ఓకే, అలా కాకుండా టైం చెప్తే దాన్ని అడ్జర్న్ అంటారండి. అలా కాకుండా ప్రోరోగ్ అన్నారు అనుకోండి, ప్రోరోగ్ అంటే అర్థమైందంటే ఇది రాష్ట్రపతి గారు చేస్తారండి. రాష్ట్రపతి గారి అధికారాలు 2 ఉంటాయి సమావేశాల విషయంలో, ఒకటి సమాను, రెండోది వచ్చేసి ప్రోరోగ్ అనమాట. సమాన్ అంటే అర్థమేంటి, ఏవైతే మనకి సమావేశాలు ఉంటాయో వాటిని సమావేశపరుస్తారంటే ఏంటంటే మొత్తం అందరు ఎంపీలను కూడా పిలుస్తారనమాట. పార్లమెంట్ సమావేశాలు పలానా డేట్ నుండి స్టార్ట్ అవుతున్నాయి సమాన్ అంటారనమాట. ఒకవేళ సమావేశాలు అయిపోయాయి అనుకోండి, ప్రోరోగ్ ఈ సమావేశాలు ఎంతవరకు ముగిసాయని అనౌన్స్ చేస్తారు. అంటే రాష్ట్రపతి అధికారికంగా పార్లమెంట్ సమావేశాలు ముగిసినట్టు ప్రకటిస్తే దాన్ని ప్రోరోగ్ అంటారనమాట. చాలా ఇంపార్టెంట్. రిసెస్ అంటే ఏంటండి అంటే, ద గ్యాప్ బిట్వీన్ ద 1 పార్లమెంట్ సెషన్ టు అనదర్ పార్లమెంట్ సెషన్ ఇస్ కాల్డ్ రిసెస్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఇదంతా కూడాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది వాణిలో సరికానది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ. 312వ అధికరణం ప్రకారం అఖిల భారత్ సర్వీసుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును రాజ్యసభలోనే ప్రవేశపెడతారంట. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్. అలాగే ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని కూడా తొలుత రాజ్యసభలోనే ప్రవేశపెడతారంట. అలాగే నెక్స్ట్, అత్యవసర పరిస్థితి సమయంలో రాజ్యసభ పార్లమెంట్గా వ్యవహరిస్తుందంట. అలాగే ద్రవ్య బిల్లును రద్దు చేసే అధికారం రాజ్యసభకి కలదంట. ఓకే, ఈ 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ కాదు అంటే ఇది కరెక్ట్ కాదండి యాక్చువల్లీ. ఓకేనండి, అయితే ఎప్పుడు ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. చూడండి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దామండి. ఆర్టికల్ నెంబర్ 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, మనకి ఫార్మేషన్ ఆఫ్ ద న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్, అంటే నూతన అఖిల భారత్ సర్వీసులని ఆర్టికల్ నెంబర్ 312 ప్రకారం క్రియేట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇండియాలో ఐఏఎస్, ఐపీఎస్ ఇవన్నీ ఉన్నాయి కదండి. అలాగే ఐఈఎస్ అండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనేది. అలాగే ఇండియన్ మెడికల్ సర్వీస్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి మనకు కొన్ని కమిషన్స్ చెప్పాను అనమాట యాక్చువల్లీ. అంటే ఏంటి ఇవంటే, భారతదేశం మొత్తం సర్వీసెస్ ఇచ్చేటటువంటి ఓకే ఈ పోస్ట్స్ అనమాట ఇవి. యాక్చువల్లీ ఇవి కొత్తగా క్రియేట్ చేయాలని అంటే, ఫస్ట్ రాజ్యసభలో ఆర్టికల్ నెంబర్ 312 ప్రకారం ఏంటంటే రాజ్యసభలోకి బిల్లు పెడతారు, తర్వాత లోక్సభలో పెట్టాలి, తర్వాత రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపిన తర్వాత. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్కి మాత్రమే అఖిల భారత సర్వీసుల్ని క్రియేట్ చేసేటటువంటి అధికారం ఉంది. కాకపోతే రాజ్యసభకి ఏంటంటే ఫస్ట్ బిల్లు ప్రవేశపెడతారు అక్కడ అంతే, అంతేగాని పూర్తిగా రాజ్యసభ మాత్రం క్రియేట్ చేయదు, ఎందుకంటే పార్లమెంట్ మొత్తం చేయాలి ఏది చేసినా సరే. ఫస్ట్ పాయింట్ ఇది. అండ్ రెండో విషయం ఏంటంటే అంటే, మనకి ఇక్కడ ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని కూడా రాజ్యసభలోనే పెట్టాలి ఫస్ట్, ఇది కూడా కరెక్టే. అయితే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 61 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మహాభియోగ తీర్మానం అయితే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా పెట్టచ్చండి. బట్ రాజ్యసభకి వైస్, మనకి చైర్మన్ ఎవరు, వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ఆఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. కాబట్టి బిఫోర్ రిమూవింగ్ ది ఓకే వైస్ ప్రెసిడెంట్ ఏంటండి అంటే, ద రెజల్యూషన్ షుడ్ బి ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ రాజ్యసభ అనమాట. తర్వాత దాన్ని లోక్సభ కూడా ఆమోదించాలి, అది వేరే విషయం. కాబట్టి ఈ 2 చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. అండ్ 3వ స్టేట్మెంట్ ఏంటంటే, మనకి అత్యవసర పరిస్థితి సమయంలో, ఇక్కడ మనకు పాయింట్ చెప్పాలండి, లోక్సభ లేని సందర్భంలో, ఓకే ఈ స్టేట్మెంట్ నేను మీకు ఎడిట్ చేస్తాను, లోక్సభ లేని సందర్భంలో రాజ్యసభ పార్లమెంట్గా వ్యవహరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ రద్దయి ఎన్నికల్లో ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఓకే ఏదో కారణాల వల్ల లోక్సభ రద్దయింది, లేదా ఎలక్షన్స్లో ఉంది, ఆ టైంలో ఎమర్జెన్సీ కండిషన్స్ పెట్టాల్సి వచ్చింది, అప్పుడు పార్లమెంట్ ఆమోదించలేది అత్యవసర పరిస్థితి బిల్లును, అప్పుడు ఏంటంటే రాజ్యసభ ఆమోదిస్తుంది అనమాట యాక్చువల్లీ. కాబట్టి రాజ్యసభ యొక్క పని ఏంటి అంటే, ఇది కూడా వన్ ఆఫ్ ద వర్క్స్ అనమాట యాక్చువల్లీ. అంటే లోక్సభ అనేది లేనప్పుడు రాజ్యసభ ఉంటుందన్నమాట యాక్చువల్లీ. మరి మీరు అనొచ్చు, సార్ మరి రాష్ట్రాల్లో విధాన పరిషత్ కనుక ఓకే లేకపోతే, మరి విధానసభ కనుక ఎన్నికలకు వెళ్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని, అప్పుడు పరిస్థితి ఏముంది, గవర్నర్ రూలింగ్ పెట్టుకోవచ్చు స్టేట్లో అయితే. ఓకే,
అంటే రాష్ట్రపతి పాలన పెడతారు కాబట్టి రాష్ట్రపతి అండర్లో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ పూర్తిగా పార్లమెంట్లోని లోక్సభ లేనప్పుడు ఏంటంటే రాజ్యసభ ఉంటుంది, ఎందుకంటే రాజ్యసభ ఇస్ పర్మనెంట్ హౌస్ కాబట్టి రాజ్యసభ పార్లమెంట్గా వ్యవహరిస్తుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం అంటే మనం రాజ్యసభకి ద్రవ్య బిల్లులను రద్దు చేసే అధికారం ఉందని ఇచ్చామండి. సో అకార్డింగ్ టు ది ఓకేనండి, మనం తీసుకుంటే ఆర్టికల్ 110 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి మనీ బిల్స్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ అట్ ఫస్ట్ ఇన్ లోక్సభ ఓన్లీ అండ్ దట్ షుడ్ బి అప్రూవ్డ్ బై రాజ్యసభ వితిన్ 14 డేస్ ఆఫ్ టైం పీరియడ్ అనమాట. ఎలాంటి అధికారం ఉండదు అనమాట ద్రవ్య బిల్లుల విషయంలో రాజ్యసభకి. ఓకేనన్నా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అండి? ఓకేనండి, బేసిక్గా తీసుకుంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వేకెన్సీ ఉన్నప్పుడు ఏంటండి అంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉంటారు. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కూడా అందుబాటులో లేకపోతే అప్పుడు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు అనమాట యాక్చువల్లీ. మరి ఓకే, అలా భారతదేశంలో ఫస్ట్ టైం ఫస్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు ఉన్నారంటే వైవి చంద్రచూడ్, హెచ్జే కానియా అండ్ మహమ్మద్ హిదాయతుల్లా అండ్ రామ్ జెట్మలాని అండి. సో మహమ్మద్ హిదాయతుల్లా గారు అనమాట యాక్చువల్లీ. సో మహమ్మద్ హిదాయతుల్లా గారు వచ్చేసి యాక్చువల్లీ 2 సార్లు మనకి యాక్టింగ్ ప్రెసిడెంట్గా చేశారండి. ఫస్ట్ టైం వచ్చేసి ఆయన సిజిఐ హోదాలో చేశారండి, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు చేశారు. రెండోసారి ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేశారనమాట యాక్చువల్లీ. మరి ఏంటి రెండు సందర్భాలు అంటే, ఫస్ట్ టైం వచ్చేసి జాకిర్ హుస్సేన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన మధ్యలోనే మరణించారండి యాక్చువల్లీ. జాకిర్ హుస్సేన్ గారు చనిపోతే వివి గిరి గారు వచ్చేసి వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు అప్పుడు, అప్పుడు ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్గా చేశారు. కానీ తర్వాత వివి గిరి గారు కూడా ఏంటంటే ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందండి. అప్పుడు వచ్చిన వేకెన్సీలో అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మహమ్మద్ హిదాయతుల్లా గారు అనమాట ఫస్ట్ టైం మనకి యాక్టింగ్ ప్రెసిడెంట్గా చేశారు. అండ్ రెండోసారి ఎప్పుడంటే మనకి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు అండి. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు 1977లో ఓకే మరణించినప్పుడు ఏంటంటే అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహమ్మద్ హిదాయతుల్లా గారు, ఎందుకంటే మహమ్మద్ హిదాయతుల్లా గారు చీఫ్ జస్టిస్గా చేసిన తర్వాత మనకి ఉపరాష్ట్రపతిగా కూడా చేశారనమాట. అలా ఉపరాష్ట్రపతిగా ఒకసారి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఒకసారి, 2 సార్లు మనకి తాత్కాలిక ప్రెసిడెంట్గా చేయడం జరిగిందనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ వీడియో అండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మనం కలుద్దాం. అండ్ అలాగే ఇప్పటిదాకా మన బాలవైకి యాప్ని ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది, దీని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మీకు మంచి పాలిటీ క్లాసెస్, హిస్టరీ క్లాసెస్, అన్ని క్లాసెస్ మీకు చాలా క్వాలిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.